అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరెడ్డి. ఈరోజు జీవో విడుదలైంది కేసీఆర్ గారి దయ వలన అండ్ ఆల్సో మీ అందరి ఆశీర్వాదాల ఫలం వలన అండ్ ఒక సంవత్సరం నుంచి తీసుకుంటున్న పెయిన్కి ఈరోజు ఒక సమాధానం దొరికింది. ఆ రోజు స్ట్రిప్ చేయడం కానివ్వండి, లేకపోతే ఆ స్ట్రిప్ చేయడానికి కూడా ఎంత పెయిన్ ఉంటేనో ఆ బట్టలు విప్పడం లాంటిది జరిగింది. సో ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఎంత పెయిన్ ఉందని అర్థం చేసుకుని ఈరోజు ప్రభుత్వం తరఫు నుంచి ఒక జీవో రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. మా అందరి తరఫున, మా ఆర్టిస్టులు అందరి తరఫున చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి ఫస్ట్ కృతజ్ఞతలు తరఫున. నెక్స్ట్ కమిటీ పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అండ్ ఏ ఇండస్ట్రీలోనూ కూడా ఇంకా కమిటీ ఏర్పడలేదు అనుకుంటా, సౌత్ ఇండియాలో ఎస్పెషలీ. ఈరోజు కమిటీ తెలంగాణనే ఫస్ట్ ఈ మూవీ ఇండస్ట్రీలో కమిటీ వేయడం అనేది జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. బట్ థింగ్ ఏంటంటే అందులో ఎవరైతే సభ్యులు ఉన్నారో చాలా మెజారిటీ ఆఫ్ ద పీపుల్తో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సుప్రియ వీళ్ళందరూ కొంచెం మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ మళ్ళీ పెద్ద ఫ్యామిలీస్ నుంచే అవ్వడం వలన నాకు కొంచెం మళ్ళీ కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు లేదు, ఏ ప్రాబ్లంనైనా ఎలాంటి పెద్ద ఫ్యామిలీ నుంచి అయినా ఎవరైనా బాధలు కానీ పెయిన్స్ కానీ అనుభవిస్తే అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ కనుక చేస్తే మేము చాలా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని అంటే కనుక చాలా బాగుండేది. కానీ ఆ సుప్రియ గారికి ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది అనేది నాకు సీరియస్గా అర్థం కాలేదు. కానీ బట్ ఇట్స్ ఓకే, రేపొద్దున నాకు ఇప్పుడు వచ్చి మూవీ ఇండస్ట్రీలో కార్డు కోసం అప్లై చేసినప్పుడల్లా రిజెక్ట్ చేశారు. ఇప్పటికీ 2-3 సార్లు రిజెక్ట్ చేశారు, ఇప్పటికీ నాకు కార్డ్ ఇవ్వటం లేదు. కానీ ఫైట్ చేయడం అనేది శ్రీరెడ్డి పర్సనల్ ఇష్యూ గురించి ఫైట్ చేయలేదు. శ్రీరెడ్డి అనే వ్యక్తి లేదా మహిళా సంఘాలు, ఇది అపూర్వ గారు, ఇంకా కంపెనీ ఆర్టిస్టులు అందరూ కూడా కలిపి ఇది యుద్ధంలో పాల్గొన్నారు. సో ఇది శ్రీరెడ్డి ఒక్కదాని పర్సనల్ విషయం కాకోకుండా అందరికీ సంబంధించిన సమస్యగా ఈరోజు మీరందరూ తీసుకోవాలి. దీనికి కమిటీ రావడం అనేది హ్యాపీగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ కమిటీకి నేను అప్రోచ్ అవుతాను డెఫినెట్గా. నాకు సంబంధించి కార్డ్ రావట్లేదు కాబట్టి, కార్డ్ రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి పర్సనల్ గ్రడ్జ్ని దృష్టిలో పెట్టుకుని అలాగే పెద్ద కుటుంబాలని కాపాడే నిమిత్తంలో పెద్ద కుటుంబాలకి ఆసరాగా ఉంటూ ఈ మా అసోసియేషన్ అనేది వర్క్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు వచ్చి నాకు కార్డు ఇవ్వలేదు. సో నేనే ఫస్ట్ కంప్లైంట్ రేజ్ చేస్తాను కమిటీలో, నాకు కార్డు ఇప్పించండి అండి, ఏ రీజన్తో వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళని చెప్పమని చెప్పండి. ఇప్పుడు నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాను, నేను 100,000 రూపాయలు కడతాను నాకు కనుక కార్డు ఇప్పించాలి అని చెప్పేసి అడుగుతాను. కమిటీ అనేది సమస్యలు చెప్పుకోవడం కోసమే ఉంది కాబట్టి ఇక నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి అంటే ఏ టెక్నీషియన్ అయినా కానీ, లేడీస్ ఏ టెక్నీషియన్స్ అయినా కానివ్వండి, అంటే ఏ రంగంలో ఉన్న అటు కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేదా యాక్టింగ్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళైనా ధైర్యంగా వాళ్ళు ఆ కమిటీకి వాళ్ళ సమస్యలను చెప్పుకోవచ్చు. వాళ్ళు సమస్య తీవ్రతను బట్టి కౌన్సిలింగ్ అలాగే వాళ్ళని పిలిపించి పనిష్మెంట్స్ దాకా తీసుకెళ్తారని అనుకుంటున్నాను. అసలు క్యాష్ కమిటీ ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్గా చెప్తే కనుక ఇంకొంచెం ఐడియా వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు ఈ సంవత్సరానికి నుంచి పడిన ఒక క్వశ్చన్ మార్క్కి, ఒక క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ దొరికినట్టు అయింది. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హైదరాబాది, అంటే బీయింగ్ ఏ హైదరాబాది ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ బీయింగ్ ఏ తెలుగు గర్ల్ అండ్ ఐమ్ వెరీ మచ్ సెక్యూర్ ఇన్ హైదరాబాద్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్. అలాగే ఎస్పెషలీ బాగా చెప్పుకోవాల్సింది మహిళా సంఘాల కృషి చెప్పుకోవాలి ఇలా ఈ ప్రత్యేకమైన సందర్భంలో. మమ్మల్ని అందరూ మీడియా అందరూ పక్కన పెట్టిన సందర్భంలో మహిళా సంఘాలు దీన్ని సీరియస్గా తీసుకుని కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఆ కోర్టులో ఈ కేసు వేయడం వలన తెలంగాణ ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది. సో అసలు పుష్ అంతా మహిళా సంఘాలది అండ్ అసలు కష్టం అంతా కూడా మహిళా సంఘాలది. దిస్ క్రెడిట్ గోస్ టు సంధ్యక్క అండ్ సజియ గారు, ఇంకా ఎవరైతే మహిళా సంఘాల తరఫున పోరాడారో వాళ్ళందరికీ ఈ క్రెడిట్ వెళ్తుంది. కాబట్టి మీరందరూ నాకు సహకరించినందుకు, మీరందరూ నన్ను అర్థం చేసుకున్నందుకు, ఎంతోమంది బూతులు తిట్టారు, ఎంతో నరకయాతన అనుభవించాను,
రకరకాల సమస్యలు ఎదుర్కొన్నా కానీ ఈరోజు ఈ జియో రావడంతో నా కష్టానికి కొంచెం రిలీఫ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆఫర్ నాకు ఇచ్చింది.